సీక్రెట్ కెమెరా ఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్న యువతిని కాలేజీ యాజమాన్యం అర్ధరాత్రి గుట్టు చప్పుడు కాకుండా తమ తల్లిదండ్రులను పిలిపించి ఇంటికి పంపించారు. కారు ఎక్కించిన తర్వాత కొందరు విద్యార్థులు చూశారు. అప్పటికే పోలీసుల సహకారంతో ఆ అమ్మాయిని ఇంటికి పంపించడంపై విద్యార్థినులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా గుడ్రవల్లేలు కాలేజీలో సీక్రెట్ కెమెరా ఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్న యువతిని కాలేజీ యాజమాన్యం అర్ధరాత్రి గుట్టు చప్పుడు కాకుండా తమ తల్లిదండ్రులను పిలిపించి ఇంటికి పంపించారు. కారు ఎక్కించిన తర్వాత కొందరు విద్యార్థులు చూశారు. అప్పటికే పోలీసుల సహకారంతో ఆ అమ్మాయిని ఇంటికి పంపించడంపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక గుడ్లవల్లేరు కాలేజీలో హిడెన్ కెమెరా ఘటన నిన్నటి నుంచి రాష్ట్రంలో కలకలం రేపుతోంది. అయితే ఈ నేపథ్యంలో ఒక కాలేజీ సీనియర్ విద్యార్థికి ఒక విద్యార్థిని కూడా సహకరించింది అనే ఆరోపణలు నిన్నటి నుంచి చూస్తూనే ఉన్నా మనకు తెలిసింది. అయితే ఆ విద్యార్థిని రాత్రికి రాత్రే గుట్టు చప్పుడు కాకుండా పోలీసులు యాజమాన్యం కలిసి ఆ విద్యార్థిని తల్లిదండ్రులతో కలిపి వాళ్ళ ఇంటికి పంపించినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అక్కడ ధర్నా చేస్తున్నటువంటి విద్యార్థినులందరూ కూడా ఆగ్రహం చెందినట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ మురళి, మా ఏపీ బ్యూరో చీఫ్ మురళి అందిస్తారు. మురళి చెప్పండి, విద్యార్థిని ఇంటికి పంపించడం వెనక ఏంటి అంటే సెక్యూరిటీ రీజన్స్ వల్ల పంపించారా లేకపోతే ఏదైనా కుట్ర దాగుందనుకోవచ్చు అంటారు? త్రిపుర, ఏదైతే ఎన్టీఆర్ జిల్లా గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో చోటు చేసుకున్నటువంటి హిడెన్ కెమెరా ఘటనకు సంబంధించి ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఫోర్త్ ఇయర్ ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థిని ఉందో ఆ విద్యార్థిని అర్ధరాత్రి సమయంలో కొంత పోలీసులు సహకారంతో అదేవిధంగా కూడా కాలేజీ యాజమాన్యం తల్లిదండ్రులకు అప్పగించడం జరిగింది. అర్ధరాత్రి సమయంలో ఏదైతే తను ఉంటున్నట్టు హాస్టల్ వద్ద వరకు కూడా కారు తీసుకెళ్ళి కారులోనే సైలెంట్ గా ఎవరో చూడకుండా ఒక మహిళా కానిస్టేబుల్ సహకారంతో అమ్మాయిని కారు ఎక్కించి పంపించడం చివరి నిమిషంలో చూసినటువంటి విద్యార్థులు ఒకసారిగా కూడా వెళ్ళిపోతుంది తప్పించుకుంటుందని చెప్పేసి వారు కొంత కేకలేసినప్పటికీ అప్పటికీ అమ్మాయిని అక్కడి నుంచి తప్పించడం జరిగింది. అయితే రెండు రోజుల నుంచి కూడా ఇక్కడ ఉన్నప్పటికీ కూడా ప్రధానంగా ఆ అమ్మాయి పనిచేసిందని తెలిసినప్పటికీ కూడా ఎక్కడ పోలీసులు ఆ అమ్మాయిని విచారించకపోవడం, ఆ అమ్మాయి విషయంలో జోక్యం చేసుకోకపోవడం పట్ల తీవ్రమైనటువంటి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి కాలేజీ ఈ విద్యార్థినులందరూ కూడా నిన్న అమ్మాయిని గుట్టు చప్పుడు కాకుండా తప్పించడం వెనకాల ఏదో కుట్రకోణం ఉంది, కావాలనే తప్పేస్తున్నారు, తాను సీసీ కెమెరా పెట్టినట్టు తనకు తెలుసు, తాను ఒప్పుకుంది, ఎక్కడా కూడా తాను ఖండిస్తున్నటువంటి పరిస్థితి లేదు, నేను అసలు పెట్టలేదని చెప్పకుండా తను మౌనంగా ఉంటుందంటే కానీ ఖచ్చితంగా కూడా షవర్ లో సీసీ కెమెరా పెట్టినట్టుగానే భావించవలసి వస్తుంది. అదేవిధంగా కూడా ముందు రోజు ఎవరైతే వార్డెన్ ఉందో వార్డెన్ కూడా ఒక సీసీ కెమెరా షవర్ తొలగించి ఇచ్చినటువంటి పరిస్థితి కూడా ఉంది. అయినప్పటికీ కూడా అమ్మాయిని విచారించకుండా గుట్టు చప్పుడు కాకుండా అర్ధరాత్రి తప్పించడం వెనకాల పోలీసులు అదేవిధంగా కూడా కాలేజీ యాజమాన్యం కావాలని చేస్తున్నారు. దగ్గర దగ్గర 2000 మంది విద్యార్థినుల యొక్క భవిష్యత్తు ఆడుకున్నారని చెప్పి వారందరూ కూడా ఆరోపిస్తూ ఉన్నారు. అయితే ఏదైతే రాజకీయ పలుకుబడి ఉన్న నేపథ్యంలోనే అమ్మాయిని తప్పించారని ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. అయితే మొత్తం మీద దీనిపై ఇప్పటివరకు కూడా పోలీసులు కానీ కాలేజీ యాజమాన్యం కానీ ఈ యొక్క అమ్మాయిని ఇంటికి పంపించిన విషయం వెనకాల ఎటువంటి ప్రకటన చేయలేదు. కానీ ప్రస్తుతానికి అయితే కనుక అమ్మాయిని అందరిలో ఉంచితే కనుక అమ్మాయిపై దాడి జరిగే అవకాశం ఉంది. కనుక ముందు జాగ్రత్తగా 2 రోజులుగా కూడా పోలీసులు పక్కనే అమ్మాయి పక్కన పోలీసులు పెట్టి చివరి నిమిషంలో నిన్న రాత్రి తండ్రికి అప్పగించడం జరిగింది, తల్లిదండ్రులకు అప్పగించడం జరిగింది. త్రిపుర, రైట్ మురళి, థ్యాంక్ యూ.
అదే కార్ నెంబర్ చూడరా ఒకసారి, కార్ నెంబర్ కూడా కాపాడు వస్తుంది. కూర్చుంది ఎర్రల అది మనకు మన హాస్ట్ మన కారేరా గుడ్లో లేరు పంపొచ్చిద్దిరా మందర వెనకాల గుడ్లో లేరు ఇంజనీరింగ్ కాలేజ్ లేదా హెల్త్ బాగాలేదని తీసుకెళ్తా. That's all for now. Keep on.